మీ అందరి దాదాపు 60,000 మంది నా కూతురు వివాహానికి వచ్చినారు. సాంప్రదాయ హిందూ వివాహ పద్ధతిలో జరిపినాం. దానికి కుర్తాళం పీఠాధిపతి స్వాముల వారు వచ్చినారు, స్వరూపానంద స్వాముల వారు వచ్చి దీవించినారు. 60,000 మంది అనేక మంది రాజకీయ ప్రముఖులు. అంతెందుకు చంద్రబాబు గారు మీ వియ్యంకుడు, మీ బావమరిది, నాకు చాలా సన్నిహితుడైనటువంటి నందమూరి బాలకృష్ణ గారు అదే పనిగా హైదరాబాదు నుంచి నా కూతురి వివాహానికి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగినటువంటి నేను చేసిన నా కూతురు వివాహానికి వచ్చి దీవెనలు అందించినారు. మీరు కావాలంటే మీ వియ్యంకుడైన బాలకృష్ణ గారి చేత వివరణ తీసుకోమని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. అంటే మీరైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు, మరొకటి సిబిఐ డిమాండ్ చేస్తున్నారు, రెండింటిలో ఏదైనా కూడా సిద్ధం. ప్రభుత్వం సిట్టి దర్యాప్తు చేసింది, ఈ దర్యాప్తు ద్వారా ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అంటే చంద్రబాబు సిట్ అంటే కూర్చునే వాళ్ళు, స్టాండ్ అంటే స్టాండ్ అనే లేచి నిలబడే వాళ్ళ చేత విచారణ ముందే జడ్జిగా తీర్పిచ్చి చంద్రబాబు నాయుడు గారు వారం రోజులుగా ఘోషిస్తున్నారు మా ప్రభుత్వం ఇందులో నెయ్యికి బదులుగా, అది కూడా ఆయన అన్నటువంటి మాట, నెయ్యిలో కలిపినట్టు కూడా కాదు, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడినారు అన్నప్రసాదాలు లడ్డు తయారీలో అని తీర్పిచ్చిన తరువాత ఈయన గారు నియమించేటువంటి సిట్ అధికారి నుంచి ఏ రకమైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది, నివేదిక బయటికి వస్తుంది? అయితే మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు, అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నారు, అధికారులు కూడా చాలా వివరాలు నేను బయట పెట్టారు. మీతో ఏదైనా అధికారులు ఉంటే డైరెక్ట్ బహిరంగ చర్చకు రావాలని చెప్పేసి అలాంటి సవాలు ఏమైనా ఇస్తున్నారు? అధికారులతో మాకేం పని అండి, మాకు ప్రభుత్వంతో పని. మమ్మల్ని విమర్శించింది, మా మీద దాడి చేసింది ఈ ప్రభుత్వం, ప్రభుత్వాది నేత. మేము తప్పు చేశామని చెప్పినారు, వాళ్ళ మీద మేము ఫైట్ చేస్తాం. అందుకే ఈవోకు మేము సమాధానం కూడా చెప్పాం కదా, ఈవోతో చర్చలు మేమే మేము ఈవో స్థాయిలో మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈవోకు సమాధానం చెప్పినాం, ఈవో తప్పు చేశారని పదే పదే చెప్తున్నాను నేను. ఈవో మొదట ఎందుకు ఎడిబుల్ ఆయిల్ కలిపినారు అని ప్రకటన చేసినాడు, మీరే కదా సాక్షి, మీతోనే కదా మాట్లాడింది, మాతో కాదు కదా, మళ్ళీ ఎందుకు మాట మార్చినాడు అది కూడా.